తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు పెద్ద నిర్మాతలు సంయుక్తంగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతుండడం ఆసక్తికరంగా మారింది. 2017లో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఊపిరి లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25వ సినిమా. ఈ సినిమా పివిపి చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం అశ్వనీదత్ దిల్ రాజు చేతుల్లోకి వెళ్ళింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, చిరుత వంటి భారీ సినిమాలు నిర్మించిన వైజయంతి మూవీస్, సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టు, ఎవడు, బొమ్మరిల్లో వంటి సక్సెస్ఫుల్ సినిమాల్ని తీసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టు భారీ లెవెల్లో ఉంటుందని అంటున్నారంతా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులెవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు తన 23వ సినిమా ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంభవామి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మహేష్ బాబు 24వ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి భరత్, అను, నేను అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.